బహుజన రాజకీయాలు, బహుజన లెఫ్ట్ రాజకీయాలు, అంటే బహుజనులు ఈ దేశంలో కూడా మొత్తం ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు. అంటే రాజకీయాలు మొదలైనప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రెండే ఉండేవి. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా ఒక మార్గం తీసుకుంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వర్గ దృక్పథాన్ని తీసుకున్నాయి. వర్గ దృక్పథాన్ని తీసుకుని ముందుకు వెళ్ళిన కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఇప్పుడు పునరాలోచనలు పడ్డాయి. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ఏదైతే అనుకుంటున్నారో ఆ వర్గం అనేది ఇప్పుడు ఈ వర్గం అనేది కాదు లోహియాలు అంటాడు. వర్గం అనేది ఇండియాలో ఏంటంటే కులం అనేది చెప్పారు. దాని మీద చాలా కాలంగా కూడా వాళ్ళ సిద్ధాంతాలు వాటితోటి చాలా రోజులు ముందుకెళ్ళాక కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు కొత్త మార్గాన్ని పెట్టాయి. ముఖ్యంగా తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనే పేరుతోటి మొన్న ఎన్నికల ముందు ఒక ఫ్రంట్ తయారు చేసి సిపిఎం పార్టీ ప్రమోట్ చేసింది. ఆ పార్టీని ప్రమోట్ చేసినప్పుడు కంచె ఎలయ్య గారు లాంటి పెద్దలు చాలామంది కూడా ఆ బిఎల్ఎఫ్ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. ఇప్పుడు పాలిట్ బ్యూరో ఏదైతే ఈ స్టార్ట్ చేసిన సిపిఎం పాలిట్ బ్యూరో ఈ వర్గం ఈ వర్గాన్ని వదిలేసేసి కుల రాజకీయాలు ఇవన్నీ కుదరవని చెప్పేసి చెప్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బిఎల్ఎఫ్ అనేది ఒక సంక్షోభంలో పడింది. ఈ సంక్షోభానికి కారణాలు ఏంటి? ఈ బిఎల్ఎఫ్ ఈ బిఎల్పి పార్టీల ప్రస్థానం ఎలా సాగింది? వాటి ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది మనము దళిత తత్వవేత్త షెపర్డ్ కంచె ఎలయ్య గారు మన ముందున్నారు. ఆయన అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. అసలు మీ పయనం కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆ వర్గ రాజకీయాలతో విసిగిపోయి ఈ వర్గ రాజకీయాలకి సంచులు పట్టుకుని ఎన్ని రోజులు మోస్తాం మనం మన రూట్స్ ఏంటి అనేది మనం అన్వేషణలో మీరు మీ రాజకీయ దృక్పథాన్ని మార్చుకుని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాక మళ్ళీ కొద్ది రోజులు అట్లాగే మీరు చాలా నేను హిందువుని ఎట్లయితే కానీ లేకపోతే కొత్త మార్గాన్ని బహుజనులకి చాలామందికి చూపించారు. కొత్త న్యూ డిస్కవరీ ఆఫ్ పాలిటిక్స్. సడన్గా మీరు ఇప్పుడు ఈ బహుజన లెఫ్ట్ అనే సిద్ధాంతము ఈ రాజకీయాల్లో మీరు కీలక పాత్ర వహించడానికి కారణం ఏమిటి అంటే చాలా కాలంగా కార్ల్ మార్క్స్ సిద్ధాంతంతో తీసుకురావాల్సిన సోషలిస్ట్ వ్యవస్థ ఈ దేశంలో వచ్చే అవకాశం లేదు అనేది మనకు 1990 తర్వాత స్పష్టంగా అర్థమైంది. అంటే ఒకవైపు కింది కులాలు ఏవైతే ఉన్నాయో తమ ఆత్మ రక్షణ కోసం, తమ అభివృద్ధి కోసం, తమ విద్యా విలువల కోసం రిజర్వేషన్ పోరాటం చేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు మొదట్లో వాటిని వ్యతిరేకించినాయి. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలలో విప్లవ శక్తులలో ఉన్న దళిత బహుజన మేధావి వర్గం ఇది ఎక్కడో కులతత్వంతో ముడిపడి ఉన్న సంస్థలుగా ఇవి కూడా పనిచేస్తున్నాయి. అగ్రకుల అనుకూలత దీంట్లో కూడా ఉన్నది అనేది ఆ రోజు తీవ్రమైన చర్చ జరిగింది. అప్పుడు నేనే కుల నిర్మూలన మార్క్సిస్ట్ దృక్పథం బుక్ రాశాను. అది ఒక డాక్యుమెంట్గా వచ్చింది. తర్వాత అది చర్చనీయాంశమైంది. అయితే 1990 నుంచి 2018 ఎన్నికలకు ముందు అంటే నేను సిపిఎంతో ఒక మిత్రుత్వ ధోరణిలో ఉంటూ టీమాస్లో పనిచేస్తూ ముందు చైర్మన్గా లేను, తర్వాత చైర్మన్ అయ్యాను. తర్వాత వాళ్ళు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఫామ్ చేసినప్పుడు దానికి నేను సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. దీనికి కారణం ఏంటి అంటే రిజర్వేషన్ వ్యవస్థ సెటిల్ అయిపోయింది. రిజర్వేషన్ వ్యవస్థను అటు బీజేపీ కానీ రేపు అగ్రకుల దృక్పథం ఉన్న కమ్యూనిస్టులు కానీ వచ్చినా తీసేయలేని పరిస్థితి వచ్చింది. కమ్యూనిస్టులు కూడా రిజర్వేషన్ వ్యతిరేకులుగానే ఉన్నారు. మొదట్లో చాలా కాలంగా ఉన్నారు. బెంగాల్లో వాళ్ళు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో దాన్ని అమలు చేయలేదు. రెండు రంగాలలో బెంగాల్లో దగ్గర దగ్గర 35 ఏళ్ళు పరిపాలించిన సిపిఎం సిపిఐ ఐక్య శక్తి ఏదైతే వామపక్ష ఫోర్స్గా ఉన్నారో కింది కులాల పిల్లలకి ఇంగ్లీష్ రాకుండా చూశారు. వాళ్ళ పిల్లల్ని నాయకుల పిల్లల్నేమో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ చదివించుకున్నారు. కమ్యూనిస్ట్ నాయకులు ఒకప్పుడు బయటికి వెళ్ళి ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు. జ్యోతిబాసు ఆక్స్ఫర్డ్కి వెళ్ళి ఇంగ్లీష్ చదువుకొని వచ్చాడు. అంటే మేము ఎప్పుడైతే కాదు భారతదేశంలో సంస్కృత పునాదితో ఎస్సీ ఎస్టీ బీసీలను తొక్కేస్తున్నారు, దాన్ని రానివ్వరు, వీళ్లకు ఆ చదువు చెప్పనివ్వరు, వాళ్ళని మేధావులను కానివ్వరు, వాళ్ళను గుళ్ళో పూజారి కానివ్వరు, వాళ్లకు సమాన హక్కులు ఇవ్వరు,
ఇది ఒక నేను ఎప్పుడో గమనించిన ఒక బ్రాహ్మణ్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా బీజేపీలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా సంస్కృత విద్య హక్కు ఉంటుంది, గుడి నడిపే హక్కు ఉంటుంది, వ్యాపారం నడిపే హక్కు ఉంటుంది, భూములు ఓన్ చేసుకునే హక్కు ఉంటుంది. కానీ ఒక శూద్రునికి, ఈవెన్ యాక్చువల్గా పుచ్చలపల్లి సుందరయ్య, చంద్రరాజేశ్వరరావు వాళ్ళకు కూడా సంస్కృతం చదువుకునే హక్కు లేదు. అయితే ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలకైతే అంతకంటే లేదు. అందుకని నేను దగ్గర దగ్గర 1996లో వైఎం నాట్ ఎ హిందూ ఇంగ్లీష్లో రాసే దశలోనే భారతదేశంలో ఎస్సీ ఎస్టీల భాష ఇంగ్లీషును ఎన్నుకొని దాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్ళి సంస్కృత ఆధిపత్యాన్ని కూలగొట్టకుండా దీన్ని నడపలేము అనుకున్న దశలో ప్రచారం మొదలుపెట్టినప్పుడు ఎక్కువ అడ్డుకున్నది కమ్యూనిస్ట్ మీద. దాంట్లో సుక్కారామయ్య, ఏబీకే ప్రసాద్, బుద్ధప్రసాద్ కాంగ్రెస్ అతను, కానీ ఏబీకే ప్రసాద్, సుక్కారామయ్య పక్కా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. కాదు కాదు, గ్రామాలలో అస్సలు ఇంగ్లీష్ రానివ్వద్దు, తెలుగు వాళ్ళ పిల్లల్ని సుక్కారామయ్య మనవాళ్ళు మనవరాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, ఏబీకే ప్రసాద్ కూతురు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది. బెంగాల్లో అస్సలు ఇంగ్లీష్ రాకుండా చూశారు. ఇంగ్లీష్ రాకుండా చూడడం వల్ల పైన ఏమో పోలిట్ బ్యూరో సభ్యుడు కావాలి అంటే ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. అది వీళ్ళకు రాకుండా చూడడం అనేది ఒక ఎత్తుగడగా ఉన్నది. అది అక్కడ ఉన్నది. బీజేపీలో ఉన్న ఎత్తుగడ బీజేపీకి ఉన్నది. అది అది మనం వాజ్పేయిని చూసిన, అద్వానిని చూసిన, మురళీ మనోహర్ జోషిని చూసిన, ఇంగ్లీష్ రాకుండా లీడర్ అయింది బీజేపీలో అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా మాత్రమే. వాళ్ళు అక్కడి నుంచి తొక్కిపెట్టారు. అంటే ఈ కులం అనే దాంతో వీళ్ళ కామన్ గ్రౌండ్ ఉన్నదనేది నాకైతే అర్థమైంది. అర్థమైన తర్వాత రిజర్వేషన్ ద్వారా కొంత వీళ్ళ నడుము ఇరగొట్టే వ్యవస్థ అంబేద్కరిజం చేసింది. అంబేద్కరిజం ఒక ఫోర్స్గా వచ్చింది. 1990లో అంబేద్కర్కి అసలు గుర్తింపు లేదు. వీళ్ళందరూ ఆయనను ఇంపీరియలిజము ఏజెంట్ అని, తర్వాత బూర్జువా రాజ్యాంగ రచయిత అని, తర్వాత ఆయన అసలు ఒక ఇంటలెక్చువల్గా గుర్తించొద్దని. వీళ్ళకి అంతర్జాతీయ ఇన్స్టిట్యూషనల్ బేస్ ఉండేది. సోవియట్ యూనియన్ ఉండే, చైనా ఉండే, యూరోప్లో సోషలిస్ట్ పార్టీలు ఉండే, ఇక్కడ అంబేద్కర్ కేవలం లోకల్ ఇంటలెక్చువల్గా ఉండే. అయితే అక్కడి నుంచి అంబేద్కర్ను బిల్డ్ చేయడానికి దగ్గర దగ్గర ఒక 10-20 మంది మేధావులు, చాలా నిర్దిష్టంగా ఒక 20-25 రాత పని, సెమినార్లు అట్లా చేసుకుంటూ వచ్చే వరకు అంబేద్కర్ ఇవాళ కమ్యూనిస్టులకు తమకంటూ మేధావి లేడు, అంబేద్కరు భారతదేశానికే ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన మేధావిగా ఎదిగాడు. అటు కాంగ్రెస్కు గాంధీ ఉన్నాడు ఇక్కడ మాకందరికి అంబేద్కర్ ఉన్నాడు. కమ్యూనిస్టులకు వాళ్ళ దాంట్లో విదేశాలలో చదువుకొని వచ్చిన ఈ దేశ విలువల్ని, ఈ దేశ సంస్కృతిని పునాదిగా చేసుకొని పుస్తకాలు రాసి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు బయట, కానీ రాయగలగలే. అంత వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే నువ్వు కేవలం రోజు క్లాస్ అండ్ క్లాస్ స్ట్రగుల్ అండ్ లేబర్, లేబర్ ఎంప్లాయ్మెంట్ ఇవే చేస్తే నువ్వు సిద్ధాంతం రాయలేవు. ఇక్కడ వేదాలను కమ్యూనిస్ట్ లోన్ చేసుకున్నారు, కానీ మేమేం చేసాం? వేదాలతో ఇండియా షురూ కాలేదు, హరప్ప సివిలైజేషన్ మాదే అన్నాం. అదే హరప్పలో ఉత్పత్తి ఎక్కడున్నది? హరప్ప సివిలైజేషన్లో జరిగింది. ఇటుక అక్కడ చేశారు, కుండలు అక్కడ చేశారు, మీరు దాన్ని ఎందుకు గుర్తించట్లేదు? అదే తెలుగు రాష్ట్రాలలో వాళ్ళు ఎంతసేపు గురుజాడప్పారావు, వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ ఇవే, వీళ్ళెవ్వరూ ఉత్పత్తి మీద రాసిన వాళ్ళు కాదు. అదే కనుక దళిత బహుజన మేధావులుగా మేము చాలా రంగాల్లో వీళ్ళని ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చాదండి. అంటే ఇక బిఎల్ఎఫ్ దగ్గరికి వద్దామండి. బిఎల్ఎఫ్ దగ్గరకు వచ్చేవరకు నేనేది ఏంటంటే, ఎందుకు మేము కలిసాం? తెలంగాణ విడిపోయిన తర్వాత సిపిఎం మొట్టమొదట రెండు పార్టీలను చేసుకున్నాం. అదండి వీరభద్రం ఇక్కడ పార్టీకి సెక్రటరీ అయ్యాడు. అదండి తర్వాత జి రాములు దాంట్లో ఒక దళిత మేధావిగా ఇంటర్నల్ పోరాటం. అదే అండి. ఇప్పుడు మనం ఈ బిఎల్ఎఫ్ దగ్గరకు వచ్చేదానికి, అంటే మనం ఇప్పుడు దాకా మీరు చెప్పారు కమ్యూనిస్టులు యొక్క వాళ్ళ వర్గం అనే దాన్ని పట్టుకుని వేలాడుతూ
మన కులాన్ని కానీ పట్టించుకోలేదు, రూట్స్ని కానీ పట్టించుకోలేదు, అంత పెత్తందారుల కింద అయ్యారు. మరి అటువంటప్పుడు మీరు ఈ బిఎల్ఎఫ్లో ఎలా కీలక పాత్ర వహించడానికి ఎలా కన్విన్స్ అయ్యారు? తెలంగాణ విడిపోయిన తర్వాత మొట్టమొదట సిపిఎం రెండు పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. తమ్మినేని వీరభద్రాన్ని జనరల్ సెక్రటరీని చేసుకున్నారు. అదేండి, జి రాములు చాలా కాలంగా సిపిఎంలో ఇది కులవర్గ దేశము, ఇక్కడ బుద్ధిజం నుంచి మనము పరిశోధన చేసి కులవర్గ వ్యవస్థని మార్చే రాజకీయాలు తీసుకోకపోతే మనం ముందుకు పోలేమని వాళ్ళలో చర్చ చేస్తున్న వ్యక్తి ఆయన. ఆయన నాకు యూనివర్సిటీ డేస్ నుంచి మా ఒకే డిపార్ట్మెంట్లో ఆయన మావోయిస్ట్ నక్సలైట్ మూమెంట్ నుంచి వచ్చిన అతను. వాళ్ళు నన్ను చాలాసార్లు కలిశారు. అదే కలిసి మేము పూలే అంబేద్కర్ కార్ల్ మార్క్స్ ఐక్య సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాం, ఈ పునాది పైన తెలంగాణలో మనం ఇటు కులము అటు వర్గము, తర్వాత అంబేద్కర్ సిద్ధాంతము కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని కలిపి ఒక మాస్ ఆర్గనైజేషన్ పెడదామని అన్నారు. నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే చాలా కాలంగా మార్క్స్కి వ్యతిరేకమేం కాదు మనం. ప్రపంచంలో ఇవాళ వెల్ఫేర్ వ్యవస్థ నిలబడి ఉండదన్నా కార్ల్ మార్క్సే దానికి పునాదులు వేశాడు. కనుక మార్క్స్ను అంబేద్కర్ను కలపడము, మహాత్మా పూలేను ఒక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని పనిచేయడం అనేది అంగీకారమైన విషయం. దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని మా పూలే అంబేద్కరు సావిత్రిబాయి తర్వాత కార్ల్ మార్క్స్ల మొత్తం బ్యానర్లు పెట్టేసి తర్వాత వీరభద్రం గారు ఈ పాదయాత్ర చేశాడు, దాంట్లో పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బాగా ప్రచారం చేశారు. అదండి, ఆ పాదయాత్రకు చాలా గుర్తింపు వచ్చింది, బహిరంగ సభలు పెట్టారు. వీళ్ళు కేంద్ర కమిటీ వీళ్ళతో ఏం చేర్చొస్తుంది, లోపల వాళ్ళకి ఏం స్టాండ్ ఉన్నదని మాకు సంబంధం లేదు. అదండి, అయితే కేంద్ర కమిటీ అనుమతితోటే కేంద్ర కమిటీ అంగీకారంతో మేము ఇది చేస్తున్నాము అనేది మాకు వాళ్ళు కొంతముందు ఎవిడెన్స్ చూపెట్టారు. ఏంది, సీతారాం యేసరి వచ్చినప్పుడు ఆయన లాల్ నీల్ జిందాబాద్ అని నినాదం ఇవ్వడం పబ్లిక్లో, రాఘవులు వేదికల మీద మాట్లాడుతూ ఇదే మార్గం అని చెప్పడం. అదండి, ఇది తర్వాత ఎన్నికలు అయినాక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయినాక ఆ ఎన్నికల్లో వీళ్ళు అన్ని వేదికలలో తిరిగి ఇది మొత్తానికి దేశ మార్గం అని చెప్పిన వాళ్ళే. అదండి, వాళ్ళ మాణిక్ సర్కార్ వచ్చాడు, వాళ్ళందరూ వచ్చారు. ఓట్లు రాలేదంటే వాళ్ళకి ఓట్లు ఈసారి ఎక్కడ రాలే, ఓట్లు ఒక తెలంగాణలో రాకుండా పోలే. ఈవెన్ బెంగాల్లో వాళ్ళకి 27% ఉన్న ఓట్లు 7% పడిపోయినాయి, వచ్చేసారి అవి కూడా ఉండేటట్లేవు. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ బీజేపీలకు పోతున్నారు, మిగతా వాళ్ళు మమతా బెనర్జీతో ఉన్నారు. అది కాదు, మళ్ళీ ఏం జరిగి ఉంటుందంటే వీళ్ళ పోలిట్ బ్యూరోకు చాలా కుల కంట్రోల్ ఉన్న వ్యవస్థ ఉన్నది. అదండి, బెంగాల్ బ్రాహ్మణులు కానీ కేరళ నాయర్లు కానీ ఈ ఇద్దరు, మీరు కేరళ నాయర్ల యొక్క ఈ శబరిమల అప్పుడు కేరళ నాయర్లు తీసుకున్న స్టాండ్ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ గుడ్లు వాళ్ళ కంట్రోల్లో లేవు కానీ వాళ్ళు అయ్యప్ప గుడిని నడుపుతున్న వ్యక్తులుగా ముందుకొచ్చారు. బెంగాల్ బ్రాహ్మణులు అసలు మారనేది నా అభిప్రాయం. వాళ్ళు ఆధిక్యత తీసుకున్నట్టు వాళ్ళకంటే మనకు అమ్మారెడ్లే బెటర్ అంటారు. లేదు, శూద్రులు ఎప్పుడైనా బెటర్. అదండి, శూద్రులకు ఉత్పత్తి పునాదులు ఉంటాయి, శూద్రులు నాగలు దున్నినోళ్ళు. తర్వాత హరప్ప నాగరికత నుంచి ఈనాటికి శూద్ర శక్తులే కదా వ్యవస్థ. బ్రాహ్మణులకు ఉత్పత్తిలో ఉండకుండా బయట నుంచి పెత్తనం చేయాలి. నేను ఇప్పుడు ఈ వ్యాసంలో ఒక విషయం, సాక్షిలో వచ్చిన వ్యాసంలో ఒక విషయం రాశాను నేను. అదండి, చివన్లై చాలా మాస్ లీడర్, మావో కంటే చివన్లై మాస్ లీడర్. మావో వెనుక ఉండి సిద్ధాంతము అండర్ గ్రౌండ్లో ఉండి నడిపాడు, చివన్లై మాసెస్లో ఉండి పనిచేసిన వ్యక్తి. ఆయన ఒక సూత్రీకరణ చేశాడు, చాలా గొప్ప సూత్రీకరణ. ప్రజలు సముద్రం లాంటివారు, ఉద్యమాలు అనేటి ఆ సముద్రంలో వచ్చే అలల లాంటి, నాయకులు ఆ అలలపై వచ్చే నురుగు లాంటి వాళ్ళు. కనుక నాయకులకు ప్రజలకు ఉండే సంబంధము నురుగుకు అలలకు సముద్రానికి ఉండే సంబంధం అని చెప్పాడు. అంత అన్యోన్యత, అంత ఇంటర్లీనత ఉండాలి.
భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రజలు కాదండి. బ్రాహ్మణ్లో కోమట్లో ఎప్పుడూ కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రజలు కలిగారు. మీరు చూడండి, వాళ్ళు బీజేపీతో ఉంటారు, కొంతకాలం కాంగ్రెస్తో ఉన్నారు, గాంధీ ఉండగా కాంగ్రెస్తో ఉన్నారు, తర్వాత బీజేపీతో ఉన్నారు కాంగ్రెస్. కానీ కమ్యూనిస్ట్ పార్టీలలో ప్రజలు బ్రాహ్మణులు లేరు, కానీ నాయకులు బ్రాహ్మణులు వచ్చి ఉన్నారు. ఇది ఎట్లొచ్చారు అంటే బయట నుంచి వచ్చారు. వీళ్ళు నురుగ్గారు, వీళ్ళు నురుగైతే ఈ ప్రజల నుంచే రావాలి. వీళ్ళు ఏం చేశారంటే ఈ ఉద్యమాల నుంచి నాయకత్వం రాకుండా ఆపేశారు. రెండు మంచి ఎత్తుగడలేశారు. ఒకటి, వాళ్ళకి ఇంగ్లీష్ రాకుండా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ రాకపోతే ఇంకా క్యాపిటల్ ఏం చదువుతారు, మార్క్సిజం ఏం తెలుసుకుంటారు? అంటే వాళ్ళు చదువుతారు కదా, వాళ్ళు చదివి వాళ్ళు ఏం చెప్తే సీతారాం యేచూరి చదివి ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఇంగ్లీష్ చెప్తాడు, వీళ్ళంతా వినాలి. దురదృష్టవశాత్తు ఏంటి అంటే తెలంగాణలో ఉన్న ఈ కార్యకర్తలు కూడా, దళిత బీసీ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంగ్లీష్ రాదు. నేను అనేది ఏంటి అంటే మీరు రెండు నాలుకల పద్ధతిలో వ్యవస్థను మార్చలేరు. ఇంగ్లీష్ అంతర్జాతీయ సిద్ధాంత రూపకల్పన భాష అయినప్పుడు కార్మిక వర్గానికి ఆ భాషలో చదువు చెప్పాలి, అది ప్రభుత్వ స్కూళ్ళల్లో చెప్పాలి, అది కమ్యూనిస్ట్ డిమాండ్ కావాలి. అదండి, ఇక్కడ ఇంటర్ఫేర్ అవుతారండి ఒకసారి. బిఎల్ఎఫ్కి సంబంధించి అంటే కమ్యూనిస్ట్ పార్టీకి హరిజనులతో మొదట్లో ఉండేది, అంటే అప్పుడు వాళ్ళని హరిజనులు అని పిలిచేవాళ్ళు. లింక్ గాంధీయన్ సిద్ధాంత కొంత వీళ్ళందరూ కూడా, సుందరయ్య వీళ్ళందరూ కూడా అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. అప్పుడు ఒక లింక్ ఉండేదండి. ఆ తర్వాత లింక్ తెగిపోయింది. లింక్ తెగిపోయి వాళ్ళందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పూర్తిగా ఏంటంటే వాళ్ళు ఎన్నికల రాజకీయాల్లో దివాళా తీసినాయి పార్టీలు, సిపిఎం కానీ సిపిఐ కానీ దివాళా తీసినాయి. అంటే ఆ దివాళా తీసిన దాన్ని పూడ్చుకోవటం కోసం వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దళితులకి బహుజనులకి ఒక పాచిక వేయటం కోసం ఈ బిఎల్ఎఫ్ అనే ఒక ఎత్తుగడని ప్రారంభించారని కొంతమంది మిత్రులు నాతో డిస్కషన్ సందర్భంలో, దాంట్లో మీపోటి మేధావుల్ని వాడుకున్నారని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటపడిందని చెప్పేసి కొంతమంది అంటున్నారండి. అంటే వాళ్ళే వాడుకుంటారు, వాళ్ళకే తెలివి ఉంటుంది. అంటే ఎన్నికల రాజకీయాలు, ఇది పూజారి ఆలోచన, మాకు కూడా తెలివి ఉన్నది. అదే మేము వీళ్ళను వీళ్ళతో ఉండి పూలే అంబేడ్కర్ సిద్ధాంతాన్ని, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం కావాలనే సిద్ధాంతాన్ని, గ్రామ గ్రామాన బహుజన భోజన క్యాంటీన్గా రావాలి, 3 రూపాయలకు టిఫిను, 5 రూపాయలకు ఫుల్ లంచ్ రావాలి, తర్వాత మొత్తం ప్రభుత్వ స్కూళ్ళను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చే అనేదాన్ని మేము వాళ్ళతో అనిపించిన మేనిఫెస్టో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఓ ప్రెషర్ గ్రూప్ లాగా మళ్ళీ మీరు రాయించినాక ఇవాళ వాళ్ళకి ఇష్టం లేని సిద్ధాంతం కావచ్చు. రాఘవులకు ప్రజలకు ఇంగ్లీష్ రావడం అసలు ఇష్టం లేదు నాకు తెలుసు రాఘవులు సార్. అదే ఇది ప్రజలకు ఇంగ్లీష్ అంటున్నాడు ఈయన, లేదా సీతారాంకి ఇష్టం లేదు, లేదా కరత్ ప్రకాష్కి ఇష్టం లేదు, కానీ కంచాయలేక ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు ఎవరు ఎవరిని వాడుకున్నారు ప్రజల దగ్గర ఒక నినాదం ఉన్నది. అంటే వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారంటారా, మీరు వాళ్ళని వాడుకున్నారంటారా? ఇప్పుడు పరిస్థితి అంటే మా పూలే అంబేద్కర్ కార్ల్ మార్క్ల ఐక్యతను వాళ్ళు ఒక సంవత్సరంన్నర మోశారు, రైట్? వాళ్ళు ఎప్పుడైతే మోయడం మానేస్తారో మేము మళ్ళీ మా దారి మేము చూసుకుంటాం, నా కలం నాకున్నారు. ఇంకొకటి అండి, ఇప్పుడు ఏంటంటే మీరు మేధావి, మీ పని మీరు చేసుకుంటున్నారు, అంటే చాలామంది బీసీలకు సంబంధించిన వాళ్ళు, ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు కొద్ది గొప్ప డబ్బు సంపాదించుకున్న వాళ్ళు అందరూ కూడా, వాళ్ళు ఏ పార్టీలో సీటు దొరక్క మన అంటే మామూలుగా అయితే వాళ్ళకి దొరకదు కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళ కొంచెం ఎత్తుగడలు ఉపయోగించి ఆ సిపిఎం పార్టీ తరఫున ఇప్పుడు బిఎఫ్ఎల్ కింద కొంతమంది పోటీ చేసి నాకు టికెట్ వచ్చిందని చెప్పి చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారండి. అంటే టీచర్లుగా పనిచేస్తున్నారు, అట్లా జరగదు. అంటే వాళ్ళు ఆవేశంగా వచ్చి ఇప్పుడు బిఎల్ఎఫ్ నుంచి కొంతమంది ఇప్పుడు బాధపడుతున్నారు. నన్ను తెలంగాణ సిపిఎం లీడర్షిప్ స్ట్రగుల్ చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ కమిట్మెంట్తో ఉన్నారు. వీరభద్రం ఆ కమిట్మెంట్తో ఉన్నాడు, రాములు ఆ కమిట్మెంట్తో ఉన్నాడు, వాళ్ళ క్యాడర్ అంతా కమిట్మెంట్తో ఉన్నది. దాంట్లో కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, అది వేరే విషయం. 108 మంది పోటీ చేస్తే 119 సీట్లలో వాళ్ళ రివ్యూ మీటింగులలో 15 లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 20 లక్షలు ఒక్కరు కూడా అసంతృప్తితో లేరు. అంటే కొంతమంది బాధపడుతున్నట్టు నా దృష్టి బయటకైతే చెప్పలేదు, రివ్యూలలో చెప్పలేదు. మేము ఒక సిద్ధాంతాన్ని గ్రామాలకు తీసుకెళ్ళినాము, ఓట్లు ఈసారి రాకపోవచ్చు, ఎవరికి రాలేదు ఈసారి. అంటే అది మీరు కొనసాగించుంటే బాగుండేదండి, ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే అది కొనసాగించకపోవడం వల్ల
ఆ ప్రజల ఆశయాల మీద వీళ్ళు నీళ్లు పోసినారు. అట్లాగే ఇప్పుడు మీరు ఇందాక రాములు గారు లాంటి వాళ్ళ సంగతి చెప్పారండి. రాములు గారు లాంటి వాళ్ళు బయట మనబోటాలతో చాలా మాట్లాడతారు, చాలా రెవల్యూషనరీగా మాట్లాడతారు, కానీ వాళ్ళ పెద్ద లీడర్ దగ్గరికి వెళ్ళేదానికి మాత్రం వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. మీకు తెలుసు కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లా ఉంటుందో, అంటే ఆంతరంగిక ప్రజాస్వామ్యం అంటారు, లేదంటే నువ్వు ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎదురు తిరిగి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా అటు ఇటుగా. అందువల్లనే అనేది ఏంటంటే, ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్య నిర్మాణము ఉన్న భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశంలో అదే నిర్మాణంతో ఇంకా చాలా కాలం బతకలేవు. అదండి, అది అంబేద్కర్ కూడా గమనించాడు. నేను చాలా నిర్దిష్టంగా గమనించింది ఎందుకంటే నేను ఆ నిర్మాణాలలో పనిచేశాను. అసలు లెనిన్ ఆ థియరీ రాయడంలోనే అది యూరోప్ సెంటర్డ్ థియరీ, అది అండర్గ్రౌండ్ నెట్వర్క్ బోల్షెవిక్ విప్లవానికి అనుకూలమైన నిర్మాణ స్ట్రక్చర్ అది. కానీ భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్న దగ్గర ఇప్పుడు కమ్యూనిస్టు బ్రాహ్మణ ఆధిపత్యంలో విప్లవం కనుక వచ్చి ఉంటే ఇంకా 500 ఏండ్లు దళితులకు బీసీలకు ఏమీ అక్కడ రిజర్వేషన్ కూడా వచ్చేది కాదు, వచ్చేది కాదు. ఎందుకంటే ఒక ఇప్పుడు ఆధిపత్యం వాళ్ళ నాయకత్వంలో విప్లవం రాకపోవడం మేలు జరిగింది. అదండి, మేలు జరిగింది. ఎందుకు? ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేది పైన కూర్చున్నోడు కిందకి చెప్తాడు. అంటే ఇది హిందూ స్ట్రక్చర్. గుడి ఏం చెప్తుంది? గుడి ఇగో నువ్వు అంటచబుల్ని లోనికి రానియకపోవడం నువ్వు ధర్మం. ఇక్కడ దేవుడు సర్వమానవ సమానత్వం అని చెప్పట్లా, సర్వమానవ అసమానత్వం అని గుడి చెప్తున్నది. ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్యం కమ్యూనిస్ట్ కూడా హిందూ గుడి లాంటిది. అక్కడ పూజారి ఏం చెప్తాడో కింద అంత చేయాలి. అది ఈ దీంట్లో కనుక విప్లవం వచ్చుంటే కుల వ్యవస్థ చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది, అంటరాంతనం దుర్మార్గంగా ఉండేది, వీళ్ళు దాన్ని తీసేయగలిగే ఆలోచన ఉండేది. ఎందుకు చేయలేదు అంటున్నాయంటే, గాంధీ కనీసం హరిజన్ అని ఒక పదం అన్న పెట్టాడు ఏదో దేశం దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని. ఒక అంటే మాల మాదిగా లేదా రెల్లి డెక్కలి ఇంకో చోట ఇంకో పేరు ఇంకో పాశ్వాను లేదా మరాఠా లేదా ఇంకోటి మహర్లు గ్రామ రాష్ట్రానికి వివిధ పేర్లు ఉన్నాళ్ళని హరిజన్ అని వన్ పేరు పెట్టాడు. కమ్యూనిస్ట్ పేరు పెట్టగలగలేదు, ఆ క్రియేటివిటీ కనిపెట్టలేదు. అదే ఇప్పటికి కూడా పాలిట్ బ్యూరో అసలు ఇప్పుడు వాళ్ళు క్యాస్ట్కి క్లాస్కి మధ్యలో సింక్రనైజ్ చేయలేకపోతున్నారండి. ఇంత పెద్ద మేధస్సు ఎటు చేస్తారండి? నువ్వు నువ్వు నీ బ్రాహ్మణిజాన్ని కాపాడుకోవాలి త్రూ కార్ల్ మార్క్స్ అనుకున్నాడు, నువ్వు సింక్రనైజ్ చేయలేవు. నీ పునాదును వదులుకోవాలి. నాకు అర్థమైంది ఏంటి అంటే, బ్రాహ్మణిక్ వాల్యూ అనేది నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నా తిరుపతి వెంకన్న గుడిలో ఉన్నా బీజేపీలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా ఒకే తీరు ఉంటుంది. ఒక్క నిమిషం, మెదక్ నుంచి సాయి కుమార్ గారు కంచెలే గారితో మాట్లాడండి. సార్ చెప్పండి. అయ్యా నమస్కారం. నమస్తే నమస్తే. నమస్కారం. నమస్తే నమస్తే. నేను సాయి కుమార్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడిని సార్. చెప్పండి సాయి కుమార్ గారు. అయితే ఇప్పుడు లెఫ్ట్ వాళ్ళతో బహుజన రాజకీయాలు కలవడం అనేది అది అసాధ్యమైన విషయం సార్. ఎందుకంటే ఇప్పుడు వీరభద్ర మన సిపిఎం కార్యదర్శి గారు చాలా కష్టపడి ఆయన ఎంతో మందికి ఒక అనువుగా ఆయన కూడా పాదయాత్ర చేసిండు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ అది వాళ్ళు చేసిన తప్పిదాలని ఇప్పుడు కమ్యూనిస్ట్ లో 50 సంవత్సరాలు చేసిన ఆయన ఏదైతే విద్యాసాగర్ రావు వాళ్ళ అన్నగారు ఉన్నారో ఇటువంటి అన్ని వచ్చినప్పుడు ఇప్పుడు కమ్యూనిస్ట్ ఫెయిల్ అయింది సార్. కలకత్తాలో ఫెయిల్ అయింది, కేరళలో కూడా ఫెయిల్ అవుతుంది, అదే రకంగా త్రిపురలో కూడా కోల్పోయింది. దానికి వచ్చిన బాధ్యత ఇప్పుడు ఏంటంటే మనం అందరూ కలిసి తిరగబడాలి తప్ప మళ్ళా లెఫ్ట్. ఇప్పుడు ఏమైంది లెఫ్ట్ అంటే, ఒకసారి కాంగ్రెస్ ఎంత ఒకసారి టీడీపీ ఎంత, వీళ్ళు ఇంగిలి సరాకులు ఏరుక్కు తినే కమ్యూనిస్టులు అని ఒకప్పుడు ఎన్టీఆర్ అన్నారు. వాళ్ళందరిని వదిలేసి బీజేపీ ఫార్ములా, ఇద్దరు సభ్యులు ఉన్న బీజేపీ ఫార్ములాను మనం అడాప్ట్ చేయాలి. కంటిన్యూగా అన్ని ఎన్ని అయితే పార్లమెంట్ సీట్లు ఉన్నాయో అన్నిటికీ మనం పోటీ చేయాలి. అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉంటే మనం పోటీ చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది తప్ప బహుజనం ఇక్కడ ఈ సిపిఎం వాళ్ళు ఏదో సక్సెస్ అవుతుందని ఈనాటికి అనుకోవద్దు. కాంచీరామ్ గారి ఉద్దేశము అంబేద్కర్ ఉద్దేశమే మనకు నడుస్తుంది తప్ప కమ్యూనిజం అనేది భారతదేశంలో ఫిట్ లేదు.
అనేది సాయి కుమార్ అనేది అదే నువ్వు అనేది కరెక్టే కానీ సి ప్రపంచంలో వస్తున్న మార్పులు వెల్ఫేర్ వ్యవస్థ కార్ల్ మార్క్స్ పునాదిగా వచ్చింది. ఇవాళ భారతదేశంలో కాంగ్రెసు డెమోక్రసీని తీసుకొచ్చింది వెల్ఫేర్ సిస్టాన్ని తీసుకొచ్చింది అంటే యూరోప్లో వచ్చిన తత్వశాస్త్రము అక్కడ వచ్చిన ఎక్స్పెరిమెంట్ల ద్వారా భారతదేశానికి ప్రజాస్వామ్యం వచ్చింది. బీజేపీ లాంటి పార్టీకి సంపూర్ణ ప్రజాస్వామిక సిద్ధాంతం లేదు, అది సిద్ధాంతకర్త కూడా కాదు. కమ్యూనిస్టులకు ప్రపంచాన్ని మార్చాలనే సిద్ధాంతం ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అదేమైంది అంటే కుల వ్యవస్థ ఉన్నందువల్ల అగ్రకులాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధిపత్యము నడిపినందువల్ల ఈ అంబేద్కర్ లాంటి ఒక క్రియేటివ్ తత్వవేత్తను వాళ్ళు తమలో ఇముడ్చుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు క్రమంగా బాగా బలహీనపడుతున్నారు. దీనికి కారణం ఏంది అంటే తెలంగాణలో మొన్న జరిగిన ఎక్స్పెరిమెంట్ లాంటి ఎక్స్పెరిమెంటును వీళ్ళు అర్థం చేసుకోక దీన్ని ఇప్పుడే అన్ని ఫలితాలు రాలేదని వదిలేసినందువల్ల వీళ్లకు నష్టమే, మిగతా శక్తులకు నష్టమే. అల్టిమేట్గా ప్రజలు మారాలి. ఉదాహరణకు ఎడ్యుకేషన్ మారాలి కదా, కాంశీరాము చెప్పాడు. కానీ ఉత్తరప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి మాయావతి సిద్ధపడలే. ప్రజలందరికీ ఓ దేశంలో ఒకే భాష, అది ఇంగ్లీషు రాకుండా మొత్తం మేధావి వర్గంగా ఎస్సీ బీసీలు ఎదగరు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పనిచేసినా మనం వ్యతిరేకించాల్సిందే, దళిత మేధావి వర్గం పనిచేసినా వ్యతిరేకించాల్సిందే. సింగిల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, గ్రేట్ వెల్ఫేర్ ఎకానమీని పెట్టాలి. అందుకే అప్పుడు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్లో ఒక 4-5 డిసిషన్స్ మేము చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ ప్రజల ముందు పెట్టాం. ఒకటి, కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టాడు, కానీ కూలీ బంధు పథకం ఏది? కూలికి ఏమి ఇయ్యలేదు. అది మేము ప్రజల ముందు పెట్టాము. బహుజన భోజన క్యాంటీన్లు పెట్టాము. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాము. ఇట్లాంటివి వస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. ఇంకో కాలర్ వచ్చారండి, అడగండి. లింగయ్య గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పు. టీవీ వాల్యూమ్ తగ్గించండి. నమస్కారం అండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. టీవీ ఆయన వాల్యూమ్ లేదండి, పక్కగా ఉన్నాను. మాట్లాడండి. ఏంటండి ఇప్పుడు కమ్యూనిస్ట్ లో ఏమైపోయింది అంటే, ఇది 50-60 ఏళ్ళ కింద ఉన్న సిద్ధాంతాలనే వాడుతున్నారు. కొత్త సిద్ధాంతాలని వాడట్లేదు. ఇప్పుడు దాంట్లో కొంచెం మార్పు తీసుకొచ్చి మేము కొత్త కొత్త సిద్ధాంతాలు ఇప్పుడు అన్ని పార్టీలని లేటెస్ట్ అయిపోయినాయి సార్. ఇప్పుడు ఓల్డ్ 50 ఏళ్ళ కింద సిద్ధాంతాన్ని వాడితే ప్రజలు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. యుద్ధం, మీరు ఉద్యమం చేసినప్పుడు ప్రజలు వస్తారు, ఓటు వేయడానికి ప్రజలు అంగీకరిస్తలేరు సార్ దీనికి. కరెక్ట్ కరెక్ట్ లింగ. ఇప్పుడు దానికి కారణం ఏంది అంటే, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ముఖ్యంగా సిపిఎం కానీ సిపిఐ కానీ ఎన్నికల ద్వారా మేము ఢిల్లీలోనే రాజకీయ అధికారంలోకి వస్తామని చెప్పట్లేదు. ఆ రాజకీయ అధికారంలోకి వచ్చి మేము దేశంలో ఎటువంటి సోషలిస్ట్ వెల్ఫేర్ వ్యవస్థను పెట్టి నడిపిస్తాము, కరప్షన్ లేనటువంటి రాజ్యం నడిపిస్తాము అని వాళ్ళు జాతీయ స్థాయిలో ఒక సిద్ధాంత ప్రక్రియగా ప్రకటించట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంటర్నేషనల్గా ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఉంది కనుక ఎన్నికల ద్వారా రాజ్యాధికారానికి వచ్చి మనం ఏం సాధించలేము, ఈ పెట్టుబడిదారులు ప్రపంచ పెట్టుబడిదారులు మనల్ని కబలించేస్తారు కనుక విప్లవం ద్వారా మాత్రమే అల్టిమేట్గా ఢిల్లీలో రాజ్యాధికారానికి రావాలి. నేను అనుకునేది ఏంటి అంటే, దేశ స్థాయిలో సాయుధ విప్లవం ద్వారా కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే పరిస్థితి పోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.